లో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో ప్రజలు ఒక్కసారి ఆలోచించాల. ఏం తప్పు చేయని బీసీ అన్నని 31 రోజులు జైలుకు పంపించారు. కమిషన్ కాటసాని అడుగుతున్నా, బీసీ అన్న ఏం తప్పు చేశాడు? ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మొత్తం కుటుంబం ప్రజాసేవకే అంకితమయ్యారు. బీసీ అన్నే కాదు, ఆయన సతీమణి ఇంద్రమ్మ కూడా నిరంతరం ప్రజల్లోనే తిరిగారు. అన్ని కార్యక్రమాలకు అన్న వెళ్ళకపోతే తల్లి వచ్చి కార్యక్రమాలకు వెళ్ళలేదు. ఇలాంటి కుటుంబాన్ని 31 రోజులు జైలుకు పంపించారంటే, అన్నకి అన్నం జైలుకు పంపించాడంటే, అసలు నియోజకవర్గంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించాల. కార్యకర్తలకు మీ లోకేష్ ఒక్కటే చెప్తున్నాడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గేశి నందమూరి తారక రామారావు గారు మన దేవుడు, మన బాబు గారు రాముడు, కానీ మీ లోకేష్ వైకాపోల్కి మూర్ఖుడు. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. బనగానపల్లిలో ఉన్నా బంగ్లాదేశ్ కి పారిపోయినా వాళ్ళని తిరిగి తీసుకొచ్చి వదిలిపెట్టకుండా తోలువలసే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడని కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నా. నాదేం దాత మీరు చెప్పు, సింహం ఆగట్లా, వేటికి సిద్ధం అంటుంది. ఆనాడు ఆయన ఇంటిపై దాడికి వస్తే కుటుంబాన్ని కార్యకర్తలు కాపాడడానికి ఈ సింహం గర్జించింది. ఈ సింహం తొక్కేదానికి జైలుకు పంపిస్తారా? వేటకి రెడీ? ఆ 3 నక్కల్ని మేము వదిలిపెట్టాం. సింహం వస్తుంది, బీ కేర్ఫుల్ కమిషన్ కాటసానని ఈ సభాముఖంగా ఆయన చెప్తున్నా. అరే లోకేష్ వస్తే నల్ల జెండాలు వేస్తారంట, నల్ల బలూన్లు విడుదల చేస్తారంట. ఏం చేస్తావు రాయా? నేను రెడీ చెప్పా, సాగనిస్తే పాదయాత్ర, అడ్డుకుంటే దండయాత్ర. మొన్న ఆధోనిలో చూపించింది ట్రైలర్, చిన్న ట్రైలర్, వస్తే అస్సలు సినిమా చూపిస్తా. బీ కేర్ఫుల్ బ్రదర్ అని సభాముఖంగా వాళ్ళకి చెప్తున్నా. సింహంని గెలిపిద్దామా, పోరాడదామా, పసుపు జెండా ఎగరేద్దామా, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని ఇక్కడున్న ప్రజలందరినీ కోరుతున్నా. కర్నూలు ప్రజలు కూడా ఆలోచించాలా. ఉమ్మడి జిల్లాలో కేవలం 3 ఎమ్మెల్యేలు మాకు ఇచ్చారు. నంద్యాల పార్లమెంట్ లో ఒకే ఒక సింహాన్ని గెలిపించారు, కానీ ఉప ముఖ్యమంత్రి ఇచ్చినాం, సిమెంట్ ఫ్యాక్టరీలు తీసుకొచ్చాం, ఎయిర్పోర్ట్ చేసినాం, ఏకంగా పెద్ద ఎత్తున 1000 మెగావాట్ల విద్యుత్ సోలార్ ఉత్పత్తి చేసే పరిశ్రమ తీసుకొచ్చాం. ఇప్పుడు మీరు 14 ఎమ్మెల్యేలు వాళ్ళని గెలిపించారు, 2 ఎంపీలు గెలిపించారు, మేం చేసిందో 10% చేస్తారా అని ప్రజలు ఆలోచించమంటున్నాం. అదే 14 ఎమ్మెల్యేలు మాకు ఇవ్వండి, అదే 2 ఎంపీలు మాకు ఇవ్వండి. కర్నూలుని మీ లోకేష్ నంబర్ 1 చేయకపోతే ఇదే వీధిలో నన్ను నిలదీయండి. నాడు నేడు ఎప్పుడు కర్నూలు ఉమ్మడి జిల్లాని అభివృద్ధి చేసింది ఈ తెలుగుదేశం పార్టీ. రేపు అధికారులు వచ్చిన వెంటనే మేమిచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటామని ఈ సభాముఖంగా ప్రజలందరినీ నేను తెలుపుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ